సాహిత్యం మీద ఇంట్రెస్ట్ కలగటం అనేది చాలా తమాషాగా జరిగింది. నిజానికి తెలుగు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ కొంచెం లేట్గానే వచ్చిందేమో అని అనిపిస్తుంది. చాలా చిన్నప్పుడు, బహుశా నేను థర్డ్ ఫారం జరుగుతున్నప్పుడు అనుకుంటాను, లేకపోతే ఇంకా అంటే పదమూడో ఏట ఈ 14వ ఏటో నాకు తెలియకుండానే ఒకసారి మా బాబాయ్ గారింటికి వెళ్ళాం అక్కడ గన్నవరం. ఈ గన్నవరంలో అక్కడ ఏదో పొద్దున్నే సూర్యోదయం జరుగుతుంటాను చూసి నేను అనుకోకుండా ఇంగ్లీష్లో కవిత్వం రాశాను. ఆయనకి చూపించినప్పుడు ఆయన బాగుంది, ఇది మా మాస్టర్ని చూద్దాం, మా పుస్తకంలో వేస్తామంటే అప్పట్లో ఏదో పెద్ద సిగ్గుగా ఉండేది, ఏదో కవిత్వాలు రాస్తున్నావు అని చెప్పుకోవడానికి. అందుకని అది దాన్ని బయట పెట్టలేదు, వద్దని చెప్పేశాను. ఆ కవిత పోయింది, కానీ తర్వాత ఇప్పుడు 1905లో రాసినటువంటి కొన్ని కవితలు ఒకే ఒక్కటి మిగిలింది ఇంగ్లీష్లో, అది దాచిపెట్టుకోవడం జరిగింది. ఇక తెలుగులో ఎలా నాకు అభినవేశం వచ్చింది అంటే, నేను బందరు హై స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో మాకు ఒక తెలుగు పండిట్ గారు ఉండేవారు. ఆయన సంస్కృతం తెలుగు భాషల్లో బాగా మంచి నిష్ణాతుడు. ఆయన గ్రామర్ చెప్పని మరి ఇది చెప్పని మిగతా సాహిత్యం గురించి చెప్పని చాలా మనసుకు హత్తుకుపోయేట్టు చెప్పేవాడు. ఆయనకి నేను కొంచెం ప్రియ శిష్యుడిని అప్పట్లో. ఆ ఇదిలో నాకు అప్పట్లో కొంచెం సాహిత్యం మీద వాటి మీద ఇంట్రెస్ట్ కలిగింది. తర్వాత నా క్లాస్మేట్ ఒకటిన శ్రీధర్ అనేవాడు పోయిట్రీలో ఇంట్రెస్ట్ పుట్టించడానికి అతను కారణం ఒక రంగా చెప్పాలండి. ఇంకొక రంగా, నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మా లెక్చరర్ గారు లక్ష్మణరావు గారు అని ఆయన తెల్లారి లేపితే శ్రీశ్రీ గురించి చెప్పేవాడు ఆయన. అలాగా కవిత్వం మీద నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. కొన్నాళ్ళు కథలు కవిత్వం కూడా రెండు 1989లోనే కవిత్వం పుస్తకం ఫస్ట్ పుస్తకం వచ్చేసాను. మొట్టమొదట కథ కూడా అప్పుడే నాకు దోమాయనం అని జ్యోతి లీలా రాఘవయ్య గారి పుస్తకం దీపావళి ప్రత్యేక సంచికలో వచ్చింది. కొంచెం నాకు హాస్యం అంటే ఇష్టము, అందుకు నేను జనరల్గా నేను రాసే కథల్లో కొంచెం హాస్యమే ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. అట్టని సీరియస్ కథలు రాయకపోలేదు. కొన్ని రాశాను, ఇప్పటిదాకా ఒక 16 కథలు రాశాను, అందులో ఒక 9వ 10వ వచ్చాయి. కవితలు కూడా దాదాపుగా ఒక 25 దాకా రాశాను, కొన్ని వచ్చాయినాయి. వెబ్ మ్యాగజైన్లు ఎక్కువగా ఈ మధ్య పంపిస్తున్నాను కనుక అందులో ఏదైనాయి. త్వరలోనే ఈ బుక్ రాబోతోంది. కథలు కూడా పుస్తకం వేయాలని ఉంది, వచ్చే తొందరలో అది కూడా చేస్తాం. ఇక అనువాదాల మీద బాగా ఇంట్రెస్ట్ నాకు. అనువాదాలు చాలా చేయటం జరిగింది. ముఖ్యంగా ఎఫ్ఎం రేడియో సీఎంఓ ఆవిడ పుస్తకం ఒకటి, లేడీ యు ఆర్ నాట్ ఎ మ్యాన్ అనేటువంటి పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేశాం. తర్వాత కొన్ని టెక్నికల్ అనువాదాలు చేయటం కూడా జరిగింది. ముఖ్యంగా పియర్సన్ ఎడ్యుకేషన్ ఇండియా వాళ్ళకి అనువాదాలు చేశాను. అట్టగా అనువాదాల మీద, వీటి మీద ఇంట్రెస్ట్. తర్వాత చిన్నప్పటి నుంచి కొంచెం నాకు సంగీతంలో నేర్చుకోపోయినప్పటికీ పాటలు పాడటంలోనూ ఈలపాట పాడటంలోనూ ఉన్నటువంటి అభిరుచి మూలంగా నేను ఎక్కువగా నేను రాసే కవిత్వంలో కొద్దిగా సంగీతానికి సంబంధించినో ఏదో పాటకు సంబంధించినో తొంగి చూడకుండా ఉండటం అన్నది జరగలేదు. దాదాపుగా నేను కొన్ని పేర్లు కూడా అట్టగే, మొదట నా పుస్తకం అన్వేషణ అయితే అందులో అలలు కొలలు అని ఒక కవిత్వం ఫస్ట్ కవిత అదే పెట్టాను. ఇప్పుడు రేపు రాబోయే పుస్తకానికి కూడా పెట్టే పేరు కూడా అదే, పాటకు సంబంధించిన పేరే పెట్టుకోవడం. ఇవి పాటల మీద నాకు ఉన్నటువంటి అభిరుచి తప్పితే సంగీతంలో నాకున్న పెద్ద ఇదని కాదు. ఆ అభిరుచి కొద్దిగా అట్ట చేయటం జరిగింది. తర్వాత ఇక ఇప్పుడు ముఖ్యంగా ఈ రిటైర్ అయిన తర్వాత ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సాహిత్యం మీద కానీ ఇది కానీ, సంగీతం ఇప్పుడు నేర్చుకునే అవకాశం లేదు కానీ సాహిత్యం మీద ఇంకా పుస్తకాలు చదవాలి అనేటువంటి ఒక ఇది కొద్ది ఇంగ్లీష్ కవితలు చూస్తున్నాను. కొన్ని ఇంగ్లీష్ కవితలను కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అవి కూడా ఈ రాబోయే పుస్తకంలో నేను చేర్చడం జరుగుతుంది.